హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 2 November 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా వెళ్ళే అవకాశం ఉంది. మార్కెట్ ఈ రోజున లైట్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయిన మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మార్కెట్ ఏదైతే 19,000 బిలో మార్కెట్ కిందకి రాకుండా 19,000 పైన మార్కెట్ సస్టైన్ అయినంత కాలం కూడా మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. 19,100 దగ్గర నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యే విధానాన్ని బట్టి మనం అక్కడి నుంచి మార్కెట్లో అప్ ట్రెండ్ ఉండాలి, డౌన్ ట్రెండ్ ఉండాలి అన్నది డిసైడ్ చేయొచ్చు. మోస్ట్లీ ఈ రోజున మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ తీసుకుని అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 43,000 పైన మార్కెట్ సస్టైన్ అయినంత వరకు కూడా మనకి ఇబ్బంది లేదు. 43,000 కింద అయితేనే మార్కెట్ మనకి డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు స్లైట్లీ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యి టేకాఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ చార్ట్ల మనం ఏదైతే మెసేజ్ ఇస్తామో దాన్ని ఫాలో అయితే మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే ఒక సిస్టమ్ని డెవలప్ చేసి ఆ సిస్టమేటిక్గా మనం ఎలా ట్రేడ్ చేయాలి ఏంటన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం మనం చేయగలిగితే మార్కెట్లో మనకి చిన్న ట్రేడ్స్ అయినప్పుడు కూడా, స్మాల్ ట్రేడ్స్ అయినప్పుడు కూడా మనకి అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్కి వస్తుంది, ఎక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది, దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు, ఎలా చేయొచ్చు, ఎక్కడి నుంచి మనకు అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఇన్ డీటెయిల్గా జోన్ ఐడెంటిఫికేషన్లో మనకి ప్రాఫిట్ని ఎక్కడి వరకు మనం బుక్ చేసుకోవచ్చు. 19,100 బ్రేక్ చేసిన 140 బ్రేక్ చేసిన తర్వాత మనం సెల్ చేస్తే మళ్ళీ 19,050 వరకు 100 పాయింట్స్ వరకు 100 పాయింట్స్ తీయలేకపోయినా అట్లీస్ట్ 60 పాయింట్స్ నుంచి 80 పాయింట్స్ వరకు కూడా మనం క్యాచ్ చేసే అవకాశం అయితే దొరుకుతుంది. అదేవిధంగా స్టాక్స్తో పాటుగా కమోడిటీస్ కానీ, అదేవిధంగా కరెన్సీ కానీ మనం ఏ విధంగా చేయొచ్చు, ఎక్కడి నుంచి ఏ విధంగా మనకి టేకాఫ్ అవుతుంది. నిన్నటి రోజున క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్టయితే బోత్ సైడ్స్ని మన మార్నింగ్ మనం ఏదైతే ఎగ్జాక్ట్గా మనకి జోన్ నుంచి మనం తీసుకుని ఇక్కడ నుంచి మనం బై చేసామో 6,950 వరకు వచ్చింది. అక్కడి నుంచి 900 మళ్ళీ బ్రేక్ చేస్తున్నప్పుడు ఏదైతే 900 బ్రేక్ చేస్తున్నాడు మనకి కంప్లీట్గా మనకి ఆ జోన్ నుంచి మనకి పెర్ఫెక్ట్ సిగ్నల్ కూడా మనకి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్కి ఇక్కడ వరకు రావడం కూడా జరిగింది. అదేవిధంగా సిల్వర్ కూడా మనకి బోత్ సైడ్స్ లాస్ట్ 2 days నుంచి కూడా బోత్ సైడ్స్ మనకి రెండు కూడా చేయగలుగుతున్నాము. 2 రోజులు కూడా 71,000 పైనుంచి మనం 71,800 900 వరకు కూడా 900 నుంచి 700 నుంచి 900 పాయింట్స్ వరకు కూడా మనకి ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి మళ్ళీ మనకి 71,000 పైన 71,100 పైన 71,900 వరకు కూడా ఎగ్జాక్ట్గా మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్, అక్కడి నుంచి మళ్ళీ మనకి ప్రాఫిట్ బుకింగ్, అక్కడి నుంచి ఏ విధంగా మళ్ళీ కమాండ్ చేయొచ్చు అనేది అంతా కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ అయితే మనకి ఎగ్జాక్ట్గా ఉపయోగపడుతుంది. మనకి టెక్నికల్గా బేస్ తెలుసుకుని దాని డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది అంతా కూడా సెటప్ అంతా తెలుసుకుని తర్వాత ఒక టెక్నికల్గా ఒక సపోర్ట్, ఒక సాఫ్ట్వేర్ సపోర్ట్తో మనం ముందుకెళ్తేనే మార్కెట్లో మనకి మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది ఏదైతే ఒక సిస్టమేటిక్గా మనం నేర్చుకున్న తర్వాత దాన్ని డెవలప్ చేసే విధంగా మనం చేస్తే దాంట్లో ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్కాల్పింగ్ చేయడానికి కూడా మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద మనం ఈజీగా స్టాక్స్ విషయంలో కూడా మనకి ఏ విధంగా చేసుకోవచ్చు, ఎట్లా చేయొచ్చు. మనకి రిలయన్స్ ఉంటే రిలయన్స్ 2 రోజున బోత్ సైడ్స్ కూడా మనం ఈజీగా మనం చేయడానికి అవకాశం అయితే దొరికింది. అది ఏ విధంగా చేసాము, ఎలా చేసాము అనేది అంతా కూడా కమాండబుల్గానే ఈజీగా మనకి ఎక్కడి నుంచి మనకి 0.5 పాయింట్ దగ్గర నుంచి మనకి మార్కెట్ డెఫినెట్గా రివర్సల్ తీసుకుంటే మనకు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం, దీనిపైన ట్రేడ్ అయిన ఉన్నంతకాలం కూడా ఇబ్బంది లేదు. అదేవిధంగా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనకి రివర్స్ అవుతాం కూడా మనకి ఈజీగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అది మనకి స్టాక్స్లో కూడా, స్టాక్స్ అయితే నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే నిన్నటి రోజున అదానీ పోర్ట్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ బోత్ అట్లా కూడా మనకి 0.05 దగ్గర నుంచి కూడా మనకి కమాండబుల్గా మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చింది. దాన్ని అద్భుతంగా మనం ట్రేడ్ చేయడానికి అవకాశం దొరికింది. అదేవిధంగా అదానీ పోర్ట్తో కూడా అదానీ ఎంటర్ప్రైజెస్ని కూడా మనం ఇదే విధంగా ఏదైతే 0.05 నుంచి కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ డౌన్ ట్రెండ్కి వస్తుందో అక్కడి నుంచి హ్యాపీగా మనం సెల్ చేసి అద్భుతమైన ప్రాఫిట్ తీయడం జరిగింది. ఈ విధంగా మనం ఒక ట్రేడ్ సెటప్ని తెలుసుకుని దాన్ని ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు కమాండబుల్గా చేయగలిగితే డైలీ మీరు అనుకున్న ప్రాఫిట్స్ని తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి ప్రతి వీక్ కూడా మనం ఒక 2 మెంబర్స్ని అలౌ చేస్తున్నాము. దానికి సంబంధించి మీరు కాల్ చేస్తే అది ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.